ప్రయత్నం చేయడానికి ఈ కిందకు వచ్చాడు లైమ్ లైట్లో బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగునో ఇరవై మూడు ఇరవై నాలుగులో శ్వేతపత్రం పోలీస్ లా అండ్ ఆర్డర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం నీకు ఉంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకుని ఉంటే నిజంగా నీ మనసాక్షిని అనుకుని ఉంటే దా దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం నువ్వు వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళచ్చు అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా ఉన్న మన ఉన్న పదకొండు మందిని నీతో కలిపి పదకొండు మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది రమ్మని అసెంబ్లీకి వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి నా దాస్తోనే కదా ఎమ్మెల్యేగా నెగ్గేది రమ్మను అసెంబ్లీకి కూర్చోండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అందులో ఒకటి అబద్ధం అని కానీ ఒకటి నిజం లేదని కానీ ఏదైనా ఒకటి చెప్పమని దమ్ముంటే నేను ఛాలెంజ్ సిరుతున్నా రా అసెంబ్లీ ఇకరానికి దమ్ముంటే ఈరోజు నీ మీద నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనయండి వేరేవాడు ఎవడైనా అవనండి గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వినకావడం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వినికావడం ఎవడైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం ఎట్టి ఎందుకు ఒకటే చెప్తున్నా ట్రిపుల్ ఆర్ గారు ఉన్నారండి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్లి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు ఒక ఎంపీని సిట్టింగ్ ఎంపీని టీవీ ఫైవ్ గారు ఉన్నారు ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అన్నది నువ్వు నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈ రోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ ఆ రోజు ప్రతి ఒక్కరి నోళ్ళు నొక్కి డిపార్ట్మెంట్ని తొత్తుల కింద వాడుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద బురద చల్లి నేను గవర్నర్ దగ్గర దగ్గరికి వెళ్తాను గవర్నర్ గారి దగ్గరికి ఇవన్నీ కాదు నేను కొన్ని ఇస్తాను నాగమ్మ హత్య కేసు గురించి ఏమైందో చెప్పు నాగమ్మ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగలిగావా పులివెందెల్లో నాగమ్మని హత్య చేశారు ఎందుకు నేను నీ కోట్లేసిందే కదా పాప నాగమ్మ కనీసం ఆ ఇంటికే నెలగలిగావా పోయి సీఎం స్థాయిలో ఎల్లలైపోయావు మరి మొన్ననే వెళ్ళలైపోయావా ఒక్కళ్ళ గురించి మాట్లాడలేక ఒక్కళ్ళ గురించి మా ఏంటది దానికి కనికరం చూపించకుండా కన్సెంట్ చూపించకుండా ఈరోజు రాజకీయంగా ఏదో రకంగా బురద చెల్దామని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఎస్ మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు గాంజా విషయంలో మొన్న మాచర్లు మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్ఎల్ఏ చెప్పాడు గాంజా మొత్తంలో చంపాడని ఈ రోజు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గంజా అన్నది బేస్ అయిపోయింది ఆ ఐ ఐదు సంవత్సరాల కాలంలో గంజా అని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు ఇల్లు విపరీతంగా విచ్చల విడతనం పెరిగిపోయింది ఒకసారి మొన్న ఎప్పుడు బయటకు వచ్చా అంటాడు విషపు విషపు బీజాలు ఏదో సంథింగ్ విషపు బీజాలు నాడుతున్నారు అని ఏదో మాట్లాడాడు అరే ఆల్రెడీ నువ్వు నాటేసావు విషబ్ బీజాలు ఐదు సంవత్సరాలకి ఐదు ఆరు సంవత్సరాలు ముందే నువ్వు నాటేసావు విషబ్ బీసాలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దాని తాలూకా అవశేషాలు ఇప్పుడు కొన్ని కొన్ని బయటపడుతున్నాయి వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం వరకు ఏమైపోయింది అంటే ఇంతవరకు డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఇప్పటికీ పరదాలు కట్టడానికి ఏంటది బారికేడ్లు వేయడం పరిస్థితి అయిపోయినట్టు అయిపోయింది అది కాదు వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎస్పీల గురించి ఎంత ధైర్యం ఉంటే ఎస్పీల గురించి పేర్లు పెట్టి మాట్లాడతాడండి అవు రెడ్డెడ్ మంచోడట తర్వాత వచ్చిన శ్రీనివాస్ మంచోడు కాదంట పల్నాడు ఎస్పీల గురించి అంటే ఇక్కడ ఎంత విషపు విషవాన్ని కక్కాలని చూస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి ఒకటే చెప్తున్నానండి ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలు పరిచి రోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు ఆ సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదు దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది వేరే వేరే రకంగా మాట్లాడుకోవచ్చు అది ఇది ఎందుకు రెండు కలిపేసి నాన్న రచ్చ చేసేసి ఏదో రకంగా ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడేసుకుంటాం నేను మాత్రం ఒకటే చెప్తున్నానండి ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాలతో మాట్లాడితే గనక అది జగన్మోహన్ రెడ్డి అవనేయండి ఏ రెడ్డి అవనేయండి ఎవడైనా అవనేయండి చట్టపరమైన చర్యలు తీసుకోబడితే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మొత్తం చెప్తున్నాం